మెస్ అనేది మేము ఏం ఫుడ్ తినాలో కూడా ఈ అధికారులే మా కమాండెంట్ మేము ఏం పొద్దు నుంచి మేము టిఫిన్ కాన్నించాలి టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం డిన్నర్ ఇవి ఏం తినాలో కూడా మా కమాండెంటే మాకు తినేసి వచ్చా కూడా లేకుండా చేస్తున్నారు సార్ ఇవన్నీ తెలిసి మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ కలిసి మా హస్బెండ్లను ఇట్లా గట్టి చాకిరీ చేపిస్తున్నారు వాళ్ళు కనీసం ఫుడ్ కూడా వాళ్ళు తినకుండా చేస్తున్నారు అని చెప్పి మొన్న ధర్నాకని వస్తే ఏం చేసిరంటే అక్కడ నుంచి శాంతి వాళ్ళు శాంతియుతంగానే ధర్నా చేసిర్రు అక్కడ నుంచి బెటాలియన్కి తరలించారు సార్ బెటాలియన్కి తరలించారు సరే మా బెటాలియన్కే తరలిస్తారు కదా మేము మా తండ్రి లాంటి స్థానంలో ఉన్న మా కమాండెంట్ దగ్గరికే పోతున్నారు కదా అని చెప్పి మేము కూడా అక్కడ నుంచి మేము అక్కడ ఎక్కడో హైదరాబాద్లో పోస్టులో ఉన్నాం సార్ చెల్లపల్లి పోస్టులో ఉన్నాం సార్ మా ఫ్యామిలీ వాళ్ళతోటి మా ఫ్యామిలీ వాళ్ళతోటి ఒక తండ్రి స్థానంలో ఉండి ఏం మాట్లాడాలి సార్ ఏం మాట్లాడాలి సార్ నీకు తెలియదా మేము వెట్టి చాకిరీ చేపిస్తాం ఇది చెప్పలేదా ఇది చెప్పి నువ్వు పెళ్లి చేసుకోలేదా అని చెప్పి మా భార్యల ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది సార్ అలా మాట్లాడితే ఇప్పుడు డివోర్స్ ఇస్తాను అంటుంది సార్ మా భార్య డివోర్స్ ఇస్తాను అంటుంది సార్ నేను నాకు తుపాకీ ఉంటుంది సార్ అది తుపాకీ కాల్చుకొని చావాలా సార్ మేము చెప్పాలి సార్ మా ఆవేదన ఎవరికి చెప్పాలి సార్ మేము సార్ 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 రేవ సార్ ఈ తెలంగాణలో రాదనుకున్న లేని కాంగ్రెస్ పాలనను రేవంత్ రెడ్డి సార్ ఒక్కరే నిలబెట్టారు సార్ మీ అంటే మాకు చాలా గౌరవం ఉన్నది సార్ మీరంటే చాలా గౌరవం ఉన్నది సార్ మీరు కూడా మాట ఇచ్చారు సార్ మాకు ఏ పోలీస్ చేస్తా అని మాకు దయచేసి ఏ పోలీస్ చేయండి సార్ మా ఆత్మ గౌరవాన్ని కాపాడండి సార్ ప్లీజ్ సార్ మీకు దండం పెడుతున్నాం ఏ వ్యవస్థ లేనట్టు ఒక టీఎస్ఎస్పి వ్యవస్థలోనే ఆత్మహత్య జరుగుతుంది ఎందుకు జరుగుతున్నాయని వీళ్ళు పెట్టి మెంటల్ టార్చర్ వల్ల పొద్దున పైపాటి పాలిని పెట్టి ఏం చేస్తారు ఊడిగని చెప్పిస్తారు పట్టి మోపిస్తారు అది చేయకపోతే దానికి పనిష్మెంట్ మా ప్రధాన డిమాండ్ వచ్చేసి ఏక్ పోలీస్ కావాలి కేరళ మరియు తమిళనాడు ఎట్లా కర్ణాటకలో ఎట్లా ఉందో అలాగే మాకు ఏక్ పోలీస్ కావాలి దీన్ని కేసీఆర్ సార్ మాకు మాటిచ్చారు రేవంత్ సార్ కూడా మాటిచ్చారు అతను కూడా మాటిచ్చారు వాళ్ళు అన్నట్టు వాళ్ళ మాట ప్రకారం మాకు ఏక్ పోలీస్ చేయాలి మెస్ క్యాన్సిల్ చేయాలి మెస్ ఉండొద్దు మాకు మెస్ వద్దు ఒకటే దగ్గర ఇప్పుడు ఏక్ పోలీస్ అయ్యే వరకు 5 ఇయర్స్ ఒకటే దగ్గర లేకపోతే 3 ఇయర్స్ ఒకటే దగ్గర జిల్లా ఎస్పీ దగ్గర మాకు అటాచ్మెంట్ ఇచ్చి అక్కడ తెలంగాణ బెటాలియన్ పోలీసులతో వెట్టి చాకరీ చేస్తున్నట్టుగా ఆరోపిస్తుంది. గడ్డి పీకించడం, చెత్త ఏరివేయడం, ఇంకా వాళ్ళ ఇళ్లలో పనిచేయించడం, వ్యక్తిగత పనులు చేయించడం, దీంతోపాటు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ బెటాలియన్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యులతో గడిపే సమయం ఇవ్వకుండా సెలవుల విధానం